ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి జంతువులకు సోకుతుందా? మనుషులే కాదు జంతువులను కరోనా వదలడం లేదా? హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది. దేశంలో తొలిసారి జంతువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెహ్రూ జూ పార్క్లోని 8 ఆసియా సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఆ సింహాల్లో వైరస్ లక్షణాలు లేవని జూ నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 8 సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్ను టెస్టులకు పంపారు. సెకండ్ వేవ్లో జంతువులకు కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు పార్కులను మూసివేశారు. సింహాల ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన 8 సింహాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంతకీ కరోనా ఎవరి ద్వారా ఎలా సింహాలకు వ్యాపించి ఉంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుంది అనడానికి ఖచ్చితమైన ఆధారాలేమీ లేవు. ఈ పరిస్థితుల్లో సింహాలకు వైరస్ సోకడంతో అధికారులు వాటి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు మనుషులకు మాత్రమే కరోనా వస్తుందనుకుంటున్న ప్రజలు ఇప్పుడు జంతువుల్లో కూడా కోవిడ్ వస్తుందని తెలిసి భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే విలయంలా విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి జంతువుల్లో కూడా పెరిగితే పరిస్థితులు ఊహించని రీతిలో ఉంటాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.